అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఒక వీడియో చూడటం జరిగింది. పోసాని కిషన్ మురళి, జగన్ గారికి ఒక్క అవకాశం ఇవ్వండి, ఆయన పరిపాలన గన సరిగా లేకపోతే మా ఇంటికి వచ్చి నన్ను చెబుతూ కొట్టండి అని, అంటే గత ఎన్నికల ప్రచారంలో. ఈరోజు దొరికితే ఇలాంటి వాడిని అంతర్ రాష్ట్ర ప్రజలందరూ కూడా దాంతోనే కొట్టాలని అనుకుంటున్నారు. ఈరోజు పవర్ హాలిడే అంట ఇండస్ట్రీలకు. ఈ పేటిఎం డాక్స్ అన్నీ కూడా ఏం చెప్పుకుంటున్నారంటే, చూసావా మా జగన్ అన్నకు ఎంత మంచి మనసో, కంపెనీలకు కూడా 2 రోజులు సెలవు ఇచ్చాడు అని ఈ మూర్ఖులు మాట్లాడుకుంటున్నారు. ఈరోజు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కరెంటు వాడుకోకుండా కరెంటు బిల్లులు కడుతున్నారు నెల నెల. జగన్ గారు ఈరోజు ఇండస్ట్రీలకే పవర్ హాలిడే ఇచ్చాడు, రేపు మన కుటుంబాలకు కూడా పవర్ హాలిడే ఇస్తాడు. ఈరోజు 2 రోజులతో మొదలైంది, రేపు 4 రోజులు పవర్ హాలిడేలు ఉంటాయి. రాబోయే రోజుల్లో చుక్కలు చూపిస్తాడు, అంటే తుగ్లక్ను మరిపిస్తున్నాడు. ఈరోజు రాష్ట్రంలో చెత్త పైన పన్ను, బస్సు ఛార్జీలు, నిత్యావసర సరుకులు, ప్రతి ఒక్కటి దారుణం. రాష్ట్రంలో ఒక పెట్టుబడి లేదు. ఇంత సన్యాసి అని పక్క రాష్ట్రాలు, దేశమంతా మన రాష్ట్రం వైపు చూడాలన్నాడు జగన్ గారు. ఈరోజు దేశమే కాదు ప్రపంచం అంతా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తుంది, ఏటి ఇలా అయిపోయింది ఈ రాష్ట్రం అని చూస్తున్నారు. ఈరోజు ముఖాన్ని ఉమ్మేస్తున్నారు, జగన్ గారి ముఖాన్ని ఉమ్మేస్తున్నారు. నెల గడవాలంటే అప్పు చేయాలి, 1 రూపాయి పెట్టుబడి లేదు, 1 రూపాయి ఆదాయం లేదు. ఇప్పటికన్నా ఈ మూర్ఖులు ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేసేవాళ్ళు ఇప్పటికన్నా కళ్ళు తవ్వండి, రాష్ట్రాన్ని కాపాడుకోండి. యువత అంతా కూడా మనమంతా కూడా మనకందరికీ బాధ్యత ఉంది, రాష్ట్రం పైన కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఈరోజు రాష్ట్రం నాశనం అయిపోతే ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడతారు. ప్రతి ఒక్కటి కూడా కళ్ళు తెరవండి ఇప్పటికన్నా. అందరికీ ధన్యవాదాలు.